ఏపీ అంతర్రాష్ట్ర రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. సడలింపులు ఇచ్చినా ఈ పాస్ తప్పనిసరి చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. స్పందనలో బుక్ చేసుకున్న వారిని ఏపీలోనికి అనుమతిస్తున్న అధికారులు బోర్డర్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం గరికపాటి సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. లక్షణాలున్న వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ఏపీలో అంతర్రాష్ట్ర రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. సడలింపులు ఇచ్చినా ఈ పాస్ తప్పనిసరి చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. స్పందనలో బుక్ చేసుకున్న వారిని ఏపీలోనికి అనుమతిస్తున్న అధికారులు బోర్డర్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం గరికపాడు వద్ద చెక్ పోస్ట్ తనిఖీలు చేస్తున్నారు. లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ఏపీలో అంతర్రాష్ట్ర రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. సడలింపులు ఇచ్చినా ఈ పాస్ తప్పనిసరి చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. స్పందనలో బుక్ చేసుకున్న వారిని ఏపీలోనికి అనుమతిస్తున్న అధికారులు బోర్డర్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం గరికపాట సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. లక్షణాలున్న వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏపీ తెలంగాణ బోర్డర్ అంటే గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఓన్లీ పాస్ హోల్డర్స్నే అలౌ చేస్తున్నాం. ఏదైనా ఎక్స్ట్రీమ్ మెడికల్ కాజు లేకపోతే ఏదైనా డెత్ కాజు ఉన్న వాళ్ళని మన ఏపీఐలో ఎంటర్ అవ్వడానికి అలౌ చేస్తున్నాం. అదర్వైజ్ ఎవరిని అలౌ చేయట్లేదు. కాబట్టి ప్రజలంతా గమనించాలా. ప్రస్తుతానికి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం పాస్ హోల్డర్స్నే మేము గరికపాడు చెక్ పోస్ట్ నుంచి ఏపీలోకి ఎంటర్ చేస్తున్నాం. పాస్ లేని వాళ్ళు మాత్రం దయచేసి రావద్దు, గమనించాలి.